మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ పేరేంటి, మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏ విధంగా ఉంది అక్కడ? నా పేరు తరుణ్ సార్, నాది వరంగల్. నేను ఎస్పెషల్లీ కాన్ఫిడో వల్లనే డిటిఓలో జాయిన్ అయిపోయాను. నేను బయట వేరే సజెస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ డిటిఓ ఎందుకో ట్రై చేయాలనిపించింది. వెళ్ళాను, సార్ ద్వారా జాయినింగ్ కూడా అయిపోయింది కాన్ఫిడో వల్ల. కాన్ఫిడో ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళాక సేమ్ అన్న ఇలాంటి సేమ్ అట్మాస్ఫియర్ అక్కడనే అక్కడ ఉంటుంది. ఇంకా దీనికంటే బెటర్ అక్కడ ప్లేసెస్ కానీ, రిలాక్సేషన్ కోసం చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ బీచ్, ఆ కాలేజ్ సరౌండింగ్స్లోనే. అక్కడ వెళ్ళి చూడడం వల్ల చాలా ఇంకా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోగలుగుతున్నాను. కల్చర్ వల్ల, బుద్ధిజం మెయిన్లీ, ఇండియాలో ఎలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయో అక్కడ కూడా అంతే. చాలా పీస్ఫుల్గా ఉంటారు పీపుల్, అందరితో పొలైట్గా మాట్లాడుతూ కలుపుకు వెళ్తారు. మన ఇండియన్స్ అంటే ఇంకా చాలా రెస్పెక్ట్, ఎందుకంటే బుద్ధిజం అనేది వాళ్ళకి ట్రెడిషన్ అన్నట్టు. మన దగ్గర నుంచి వాళ్ళకి పాస్ అయిందని ఒక స్టాంప్ లాంటి ఇండియన్స్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో దానివల్ల మనం వాళ్ళు మనతోని కమాండ్ గానికి ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా, వాతావరణం కానీ? కాలేజ్ డిటియు చాలా మంచి సార్, వరల్డ్ ర్యాంకింగ్ 514 ఉంటుంది. ఇంకా ప్రొఫెసర్స్ అయితే చాలా ఫ్రెండ్లీ, ఏమేమన్నా ఎమర్జెన్సీ అన్నా ఈవెన్ మేము మా వాళ్ళనే అడుగుతాం. లైక్ ఎందుకంటే చాలా తక్కువగా బయట చూస్తే పోయి మనమే చదువుకోవాలి, జస్ట్ వాళ్ళు చెప్తారు మనం చదువుకోవాలి కాకుండా మా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి చూస్తారు పర్సనల్గా. ఈవెన్ కాలేజ్లో కాకుండా బయట కలవడానికి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్లీ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారో అలా మమ్మల్ని చాలా కేర్గా తీసుకుంటారు. ఇక్కడ క్లైమేట్ అక్కడ క్లైమేట్ కంపేర్ చేసి చూసేటప్పటికి ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంటికి వచ్చిన్నారు కదా మీరు, జనరల్గా క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు త్రీ సీజన్స్ ఉన్నాయా, అక్కడ మాత్రం టూ ఉంటాయి, ఓన్లీ సమ్మర్ రెయినీ. అది కూడా మరి అంత డిఫరెన్స్ ఏముండదు, ఎప్పటికీ 30 సెల్సియస్ ఉంటుంది. సో దానివల్ల రెయినీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా చాలా బాగుంటుంది. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ మనకు కన్సల్టెన్సీ వారు ప్రొవైడ్ చేసేది మొత్తం సౌత్. మన ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అక్కడ అలానే ఉంటుంది. ఓకే, ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అక్కడ అలానే ఉంటుంది. అక్కడ మొత్తం మన సౌత్ ఇండియనే, మొత్తం సౌత్ ఇండియన్ ఫుడ్. చాలా మంది మీరు కనుక సెర్చ్ చేసినా కూడా తెలుస్తూ ఉంటుందండి, అతి తక్కువ బడ్జెట్ తోటి మీరు అక్కడ ఎంబీబీఎస్ చేయాలనుకున్నా లైవ్లీహుడ్ కూడా ఎలా ఉంటుందంటే అఫోర్డబిలిటీ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. నేను డ్యూటన్ యూనివర్సిటీ విజిట్ చేసేటప్పుడు నేను కొంచెం చూసేటప్పుడు నాకు అర్థమైంది, ఓహో లైవ్లీహుడ్ కూడా ఎంత బాగుందా అనేటువంటి ఆలోచన అయితే నాకు కలిగింది. మీరు చూసినా కూడా, వీడియో కూడా ప్లే చేస్తాను నేను, రోమ్ చేసేటప్పుడు అంటే మొత్తం తిరిగేటప్పుడు నేను నాకు క్లారిటీ వచ్చింది. అక్కడ కల్చర్ కానివ్వండి, లేదంటే మాట్లాడేటప్పుడు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, అసలు ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా మనకు అనిపించదు. మీకు ఎలా అనిపించింది అంటే, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను యాజ్ అ స్టూడెంట్స్, మీకే తెలియాలి అక్కడ భయపడుతుంటారు పిల్లల్ని పేరెంట్స్ అక్కడ పంపించాలి. భయం అనేది పెట్టుకునే అవసరం లేదండి, కాలేజ్లో కానీ బయట కానీ ఫుల్ సెక్యూరిటీ. అక్కడ మన వాటికంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, సో వాటిని ఎవరు తీసేయరు. ఆ కంట్రీ అనేది అంటారు మిలిటరీ రూలింగ్ కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ, డిసిప్లిన్గా ఉంటారు పీపుల్. సో వాళ్ళ అందుకే అలా పొలైట్గా ఉంటారు అందరూ. సో పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డ్యూటన్ యూనివర్సిటీ ఒకసారి వచ్చి మీరు చూడండి, తెలుసుకోండి, దాని తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ప్రవీణ్ సార్. ప్రవీణ్, ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ కాంపౌండర్ సార్. ఓకే. మై మదర్ ఇస్ గౌట్ స్టాఫ్ నర్స్ సార్. సో వియత్నం దాకా వెళ్ళారు కదా డ్యూటన్ యూనివర్సిటీకి, మిమ్మల్ని అక్కడ ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు వెళ్ళారు అక్కడ చదువుకోవడానికి? సార్ ఇక్కడ మే ఫస్ట్ పోనీ కారణం అంటే వరల్డ్ ర్యాంకింగ్ సార్. వరల్డ్ ర్యాంకింగ్ నిజంగా ఎవరంటే ఇప్పుడు ఇండియాలో ఏదన్నా ఇండియా పరంగానే ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు సీట్ రాకపోయినా కానీ అక్కడ పోయినాక బెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మనం ఎట్లయినా డాక్టర్ అవ్వాలని ఒక సజెషన్తో వెళ్తాం, కానీ అక్కడ ఉన్న వరల్డ్ ర్యాంకింగ్ బట్టి. అండ్ నేను వెళ్ళి కన్సల్టెన్సీ అడిగిన తర్వాత అక్కడ ఉండే ప్రతి ఒక్క స్టఫ్ కానీ, ఎనీ ఫుడ్, రెసిడెన్స్ కానీ, అండ్ మెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన ఇండియా అంటే మన లాంగ్వేజ్తోనే ఎట్లన్నా పేషెంట్స్ని అడగచ్చు సార్, కానీ అక్కడ వేరు కదా సార్. అక్కడ మనం ఎట్లా తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి, వాళ్ళతో వే ఆఫ్ టాకింగ్ మనకు తెలియాలి, ఇలాంటివన్నీ నాకు బాగా నచ్చినాయి సార్. అండ్ బై ద వే సార్, ఇక్కడ పాపులేషన్ అక్కడ పాపులేషన్ సేమ్. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంటే పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు,
ఎంతమంది పేషెంట్స్ ఉంటే మనం అంతగానం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎంత ఇంటరాక్ట్ అవుతే మనకి ప్రతి ఒక్క డిసీజ్ కానీ నార్మల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ మాకు మేము రీసెంట్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాటి నాకు అన్ని ప్రాక్టికల్ మోడల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో నాకు కెడావర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నార్మల్గా మెకానిక్ కెడావర్స్ అంటే మీరు వెళ్ళి చూసారు కదా సార్, అవును, అట్లా రోబాటిక్ అది మనం ఎక్స్పోజ్ చేయలేదు కదా సార్ ఇప్పుడు. ఇలా అంటుంటే కూడా మనకు ఎక్స్పో మనకు తెలియదు వే ఆఫ్ థింగ్ వాళ్ళు అది చేసే చూసినప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయా అసలు ఎట్లా అన్న ఒక థాట్ మీద వెళ్ళాను. అక్కడ నాకు బెస్ట్ దొరికింది, నేను చదువుకున్నా కానీ మంచి చదువుకున్నాను. అక్కడ కాలేజ్లో డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ అవ్వదు లేదు సార్, అక్కడ మొత్తం మిలిటరీ రూల్ సార్, అంటే మొత్తం మిలిటరీ కంట్రోల్ చేస్తుంది, ఎట్లాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటివి ఉండకూడదు. అండ్ ప్రతి ఒక్కరు పొలైట్గా ఉండాలి, ఇట్లాంటి గొడవలు ఇవన్నీ అక్కడ నాన్ సింక్ అక్కడ పనిచేయవో. ఇప్పుడు మాకు కూడా ఒక మిలిటరీ ఉంటుంది సార్, మేము ప్రతి ఒక్కటి డిసిప్లిన్తో చేయాలి. ఇప్పుడు పేషెంట్స్తో మాట్లాడు కానీ ఇప్పుడు మనం అంటే నా పురాట పోరాటలు కాకుండా ప్రతి ఒక్కటి పద్ధతిగా అన్ని చేయాలి సార్. సో అక్కడ మిలిటరీ సిస్టమ్ ఉంటుంది, మిలిటరీ సిస్టమ్ ఉంది సార్, మేము కూడా ఫేస్ చేయాలి సార్. ఈ మా జర్నీలో మేము ఒక మిలిటరీ స్టూడెంట్ లెక్క మినిమం 3 మంత్స్ ఉండాలి, అట్లా చేయాలి అక్కడ. మీరు కూడా మిలిటరీకి వెళ్ళాలి? వెళ్ళాలి సార్. అంటే ఇప్పుడు మిలిటరీ నార్మల్గా మిలిటరీ వాళ్ళని దెబ్బ తగిలిందని నార్మల్గా షూట్అవుట్ జరిగింది, వానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అలాంటివి కూడా మేము నేర్చుకోవాలి. అట్లనే ఫిజికల్ మాకు ఉండాలి, మేము ఫిజికల్గా డెవలప్ అవ్వాలి, అట్లనే నాలెడ్జ్ పరంగా కూడా అక్కడ మిలిటరీలో డెవలప్ అవ్వాలి. ఓహో, మీ దగ్గర అలా ఉంటుందా? ఇలా కూడా ఉంది సార్. ఓకే ఓకే ఓకే. సో అందుకే అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ చాలా మంది చాలా ఒకేలా ఉంటుంది. అంటే ముస్లింలు కూడా చాలా ఫిట్గా ఉంటుంటే అందుకే ఉంటారు సార్ వాళ్ళకి. వాళ్ళ హై స్కూల్లో కూడా చాలా మిలిటరీ ఉంటాయి. అంటే మెయిన్ వాళ్ళు మిలిటరీ కంప్లీట్ చేయాలి, అది ఒక సబ్జెక్ట్ లెక్క వాళ్ళకి అది కంప్లీట్ చేయాలి, దాంట్లో పాస్ అవుతే ఓకే. పాస్ అవుతే ఓకే అంటే నార్మల్గా రూల్ అక్కడ. సో అందువల్ల బాగుంటుంది. సో చాలామంది పేరెంట్స్కి అంటే నువ్వు చెప్తుంటే తప్ప తెలీదు, అక్కడ జాయిన్ అవ్వమని చెప్తావా, ఏం చెప్తాను ఈ పాయింట్ నుంచి? పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నేను అంతే భయపడ్డాను. నాకు తెలుసు అందరు పేరెంట్స్ ఎలా భయపడతారు, అక్కడ పోయినాక నా కొడుకు ఎట్లుంటారు, నా బిడ్డ ఎట్లుంటుంది అని. కానీ నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ స్టడీ పరంగా కానీ ఎలాంటి దోకా పెట్టుకోనక్కర్లేదు, ఎందుకంటే అక్కడ అంతా మంచిగా ఉంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఓకే. సో అట్లా జాయిన్ అవ్వడం చాలా బెటర్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎఫర్డబుల్ సార్. అంటే మంది ఇక్కడ రూపీస్ అవి చేంజ్ ఉంటాయిలే కానీ ప్రతి ఒక్కటి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి, ఎందుకంటే అక్కడనే మ్యానుఫ్యాక్చర్ అక్కడనే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా చాలా చీప్ రేటుకి దొరుకుతుంది, మన ఎఫెక్టబుల్ అనిపిస్తుంది. సో ఎంబీబీఎస్ కూడా తక్కువ కాస్ట్తోనే అక్కడ చేసుకోవడానికి అవకాశం. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి చూస్తే ఎంబీబీఎస్కి అక్కడ అయ్యే ఖర్చుకి ఇక్కడ అయ్యే ఖర్చుకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా పేమెంట్ సీట్ పోయేది అప్రాక్స్ 40 వెళ్తా సార్. సీదా ఇయర్ కి 30 లాక్స్, అక్కడ 6 ఇయర్స్ కి 30 లాక్స్. ఇక్కడ నార్మల్గా ఇండియాలోనే ఒక పర్సన్కి 1 crore పైన వెళ్ళింది అనుకో, ఎట్లుంటుంది సార్? అదే అక్కడ మాత్రం 30 లాక్స్లో అంత అయిపోతుంది. సో 6 ఇయర్స్కి కలిపి? ఎస్ సార్. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు కాన్ఫిడో ఎడ్యూటెక్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు వియత్నంలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి. సో మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది కూడా వాళ్ళ మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, మై నేమ్ శ్రీనాథ్. శ్రీనాథ్, ఎక్కడ మీది? కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్ సార్, మై ఫాదర్. ఓకే. ఒక్కొక్క ఫార్మర్ కొడుకు అక్కడ వియత్నంలో వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతున్నారు అని అంటే గ్రేట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనుకోవాలి. మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, మీరు అక్కడికి ఏ విధంగా వెళ్ళారు? సార్, నేనైతే కాన్ఫిడెంట్ ఎడ్యుకేషన్ త్రూ వెళ్ళినాను సార్. వినయ్ సార్ చాలా హెల్ప్ చేశారు, లేకపోతే నా డ్రీమ్ అనేది నేను అనుకోలేను. అక్కడ వెళ్ళాక అయితే సేమ్ కంపేర్ టు ఇండియా సేమ్ ఉంటుంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్. ఇంకా ఏంటంటే ఇండియాలో ఎట్లుంటుందో మొత్తం సేమ్ అలాగానే ఉంటుంది సార్. ఓకే, ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్. సో మీకు అక్కడ హాస్టల్ కానీ లేదంటే కాలేజ్ కానీ ఏ విధంగా అనిపించింది, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా? సార్, హాస్టల్ పరంగా అయితే సేమ్ మనం ఇండియాలో ఎలా ఉంటామో అలాగే ఉన్నది సార్, లైక్ ఏ హోమ్. మళ్ళీ కాలేజ్ పరంగా అయితే నో ప్రాబ్లమ్ సార్, ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ పోర్షన్, డే బై డే సిలబస్ ఉంటుంది, దే విల్ ఫాలో, వీ షుడ్ ఫాలో ద సిలబస్. సో అక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు? అక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు సార్, ఎవ్రీ డే వీ షుడ్ ఫాలో. చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, మా పిల్లల్ని అక్కడ పంపిస్తే ఎలా ఉంటుందో ఏంటో, అదర్ కంట్రీ అంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, అఫ్కోర్స్ పేరెంట్స్ అనేది భయం ఉంటుంది సార్, ఎందుకంటే కంట్రీ విడిచేసి న్యూ కంట్రీకి వెళ్తాం కాబట్టి భయపడతారు ప్రతి ఒక్క పేరెంట్స్, ఎందుకంటే అది కొత్తగా కనిపిస్తుంది కాబట్టి. సో మనం ఇక్కడ ఆలోచించేది ఏంటంటే
కాన్ఫిడ్ ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇంకోటి అది సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ, సో నో ప్రాబ్లం. సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ. ఫుడ్ పరంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డా సార్? ఫుడ్ అయితే లైక్ హోమ్, ఇంటి ఫుడ్ సార్. యాక్చువల్ అక్కడ దొరకదు ఫుడ్, కానీ కాన్ఫిడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ మన ఇంటి ఫుడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సార్. అండ్ చాలామంది పేరెంట్స్కి అక్కడ పంపించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీ ఓట్స్ చూసిన తర్వాత వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి ట్రస్ట్ ఇస్తారు? మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం సార్, కాబట్టి మేము చెప్తున్నాం కదా, పేరెంట్స్ బ్లైండ్గా పంపించినా నో ప్రాబ్లం సార్. బ్లైండ్గా పంపించినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవ్రీథింగ్ దే ఆర్ అండర్ కంట్రోల్. సో అక్కడ వాతావరణం కానివ్వండి, లేదంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా సార్? సెక్యూరిటీ అంటే సేమ్ మన ఇండియా లెక్క 9:30 గేట్ క్లోజ్ చేసేస్తారు సార్, బయటకు అలో చేయనియరు. సేమ్ మనము ఇండియాలో ఎలా హాస్టల్స్ రూల్స్ ఉంటాయో సార్ కూడా అలాగనే మెయింటైన్ చేస్తాడు సార్ అక్కడ. ఎందుకు డ్యూటన్ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలి సార్? డ్యూటన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్న సార్ కాలేజ్. ఇంకోటి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దే ఆర్ ఫాలోయింగ్ ఆస్ట్రేలియన్ పోర్షన్, అది అందుకొరకే చూస్ చేశాం సార్. ఓకే, సో అంతా బాగుంటుంది. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, వియత్నంలో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, దాంతోపాటు చాలా డిగ్నిఫైడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి కంట్రీ అది. మీరు అక్కడ చూసి ఒకసారి విజిట్ చేసినా కూడా మీకు డెఫినెట్గా కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇలా వీళ్ళు మాత్రమే చెప్తున్నారనేది కాదు కాదు, మీరు కనుక విజిట్ చేస్తే తెలుస్తుంది. మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆప్షన్గా ఏమీ పెట్టుకోకుండా వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కాన్ఫిడో ఎడ్యుటెక్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వచ్చు.